ఇంటర్వ్యూ అన్నాడు మెంటర్ మీరు తొందరగా వచ్చారు అంతే నేను మీ దండరాజుని ఎప్పటిలాగే వచ్చేసాం కొత్త స్క్రిప్ట్ తో సారీ కొత్త యాక్టర్ తో మనం ఈ రోజు చేయబోయే కార్యక్రమం పేరు మీకు తెలుసు కదా ఒక ప్రోగ్రామ్ పేరే ఒక్క మర్చిపోయి ప్రోగ్రామ్ పేరే ఒక్క నిమిషం సార్ నేను కొత్త యాంకర్ సినిమాలు తగ్గింది నేను వచ్చిన ఆగండి ఇలాగ చేసేటాడు నేను కూడా కదా రెడీ ఏదో ఒకటి నేను చెప్తాను ఎప్పటి వరకు నాకు నేను యాక్టర్ అప్పుడు నేను చెప్తాను రెడీ సార్ రెడీ వన్ టూ ఇది రికార్డ్ ఆగండి నేను అనేది అట్లాంటి ఇది రికార్డెడ్ కదా కటింగ్ చేసుకోవచ్చు కదా ఇట్లా డైరెక్ట్ ఇలా మాట్లాడితే చూసే వాళ్ళు ఏమనుకుంటారు లైవ్ కాదు రెడీ రెడీ సార్ నేను మామూలుగా కూర్చున్నా కాల్ త్రీ టూ వన్ గో అదృష్ట పుస్తక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను మీ ధనరాజ్ ఈరోజు మరి ప్రముఖ కమెడియన్ తాగుబోతు రమేష్ గారు మన స్టూడియో కాదు రాగా జైల్లో జరుగుతున్న సెట్ లోకి ఎంటర్ అయ్యారు ఆయన్ని కొత్తగా అంటే ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాల్లో ఆయన్ని అడిగిన ప్రశ్నలు కాకుండా కొత్తగా మీకోసం నేను అడగబోతున్నాను యాజ్ అ ఫ్రెండ్లీగా మీ తరఫున నేను కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను మీరు కాల్ చేయాలంటే నా నెంబర్ వద్దు చెప్పండి రాకాజీ లో షూటింగ్ రమేష్ గారు మీకు ఏ కలర్ అంటే మీకు బాగా ఇష్టం నాకు వైట్ కలర్ అంటే బాగా ఇష్టం ఎందుకండి వైట్ ఎందుకంటే అది ప్రశాంతంగా శాంతంగా బాగుంటుంది ఎందుకంటే డాక్టర్స్ ఆపరేషన్ చేసేటప్పుడు వైట్ కలర్స్ వాడతారు అవునండి అది కూడా నాకు తెలియదు ఎందుకు ఎందుకంటే అది మంచి వైట్ వేసుకుంటే పేషెంట్ కలిపేది కదా మంచి అది పేషెంట్ కి ఆల్రెడీ ఇంజెక్షన్ వేసి పడుకో పెడతారు కదా వైట్ వేస్తేనే బ్లాక్ వేస్తేనే వైట్ అనేది స్వచ్ఛమైనది మా ఛానల్లో మైక్ ఒకటి గట్టిగా మాట్లాడారు మైక్ ఇప్పుడు వైట్ అనేది స్వచ్ఛమైందండి ఇప్పుడు రెండు మైకులు పెట్టుకోలేరా నేను అరవాలి ఇప్పుడు కొద్దిగా తీస్తున్నాను ఓకే డబ్బింగ్ అనుకో వైట్ వైట్ అనేది చాలా స్వచ్ఛమైందన్న అందుకని వైట్ అంటే మీకు ఇష్టం ఓకే నలుపు అంటే ఎందుకు ఇష్టం లేదు నలుపు అంటే ఇప్పుడు శనీశ్వరుడు అంటారు కదా మైకు ఒకటే మైకు ఉంది కదా శనీశ్వరుడు బ్లాక్ బ్లాక్ బట్టలు వాడొద్దను లేకపోతే బ్లాక్ కార్లు వాడొద్దను అలా చిన్నప్పటి నుంచి బ్లాక్ అనేది మంచిది కాదు చిన్నప్పటి నుంచి మన పూర్వీకులు చెప్పినటువంటి సామెత దాన్ని అలా పట్టేసుకున్నాం ఈ కేసు బ్లాక్ కలరే కదా వైట్ మొబైల్ ఇది బ్లాక్ కాదు ఇది వేరే కలర్ వైట్ కు మిక్స్ అయ్యేసరికి బ్లాక్ లా అనిపిస్తుంది ఓకే ఈ వాచ్ బ్లాక్ కాదు ఇది బ్లాక్ కాదు మీరు బ్లాక్ కాదు నేను నేను బ్లాక్ ఎడిటింగ్ చేసుకోండి అన్ని కరెక్ట్ కాదండి ఇప్పుడు మీకు ఆహారం ఆహారం ఉంటే ఏదండి ఇష్టం చెప్పండి సార్ నవ్వుతారండి ఏ ఇవన్నీ కట్ చేయను బాబు ఓకే రెడీ రెడీ అంటే మళ్ళీ సార్ నేను చిన్నప్పటి నుంచి నాకు ముద్దపప్పు చారు అంటే బాగా ఇష్టం నేను పప్పు ఎక్కువ తిన్నాను మా ప్రేక్షకులు తెలియదు మీకు పప్పు చారు అంటే ఇష్టం పప్పు ముద్దపప్పు అంటే ఇష్టం షూటింగ్ వచ్చిన తర్వాత దొరుకుతుందా ప్రతిరోజు ముద్దపప్పు దొరుకుతుంది ఈ రోజు మధ్యాహ్నం నుంచి సబ్వే తింటారంటే ఎందుకని అంటే ఏం లేదు ఇప్పుడు ప్రొడక్షన్ ఫుడ్ పుట్టొస్తుందన్న చిన్న ఫీలింగ్ వచ్చింది కొన్ని రోజులు తగ్గిద్దాం నైట్ ఓన్లీ చపాతీలే తింటున్నారు అవునవును చపాతీ పొట్ట గిట్టాదంట తగ్గాలని చిన్న తగ్గాలనుకుంటాం బట్ ఎక్కువ తింటాం మీకు బాగా ఇన్స్పిరేషన్ ఆర్టిస్ట్ ఎవరు
ఇన్స్పిరేషన్ ఆర్టిస్ట్ ఇది గర్జాన ఇది గర్జాన ఆయన అన్నాడు ఇది గర్జా అండి. నాకు బాగా ఇన్స్పిరేషన్ యాక్టర్ అంటే చార్లీ చాప్లిన్. అతను కూడా బ్లాక్ బోర్డ్ తీసుకొని ఉంటాడు ఆయన. ఎందుకని ఆయన అతను పాప ఆయన లైఫే అతను లైఫ్ స్టైల్ చదివితే చాలా సాడీస్ అంటే చాలా కష్టాల్లో ఉంచి పుట్టినటువంటి లైఫ్ స్టైల్ అందుకే అతను ఎక్కువ బ్లాక్ వాడు. మీకు చాలా కష్టమైన ఎక్స్ప్రెషన్ ఏది అది మనం చెప్పలేము. అది రాకపోతే అది కష్టం అని తెలుస్తుంది కదా. అయ్యో ఎక్స్ప్రెషన్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. అదే అంటున్నాడు నేను నేను షూటింగ్ చేసినప్పుడు డైరెక్టర్ గారు చెప్పడం లేకపోతే నేను యాక్ట్ చేయడం ఓకే అనుకోవడం లేకపోతే వన్ మోర్ ఇది రాలేదు అని ఇంతవరకు జరగలే అలా జరగదు అని అనుకుంటానా. ఆ టైంలో భగవంతుడు ఇచ్చే నాకు ఆలోచన టైం అంతే. నాకు ఎక్స్ప్రెషన్ మీద డౌట్ అది మీరు ఇస్తే ఎలా ఉంటుంది అని నేను చూడాలనుకుంటున్నా మా ప్రేక్షకుల కోసం. చెప్పండి. ఇప్పుడు మనం పల్లి తింటాం కదా ఆ పేపర్ ని అలా విసురుతాం. ఆ విసిరినప్పుడు అది విచ్చుకొని విచ్చుకొని అది ఎలా ఉంటుంది సార్? అది అది ఎలా ఉంటుంది? రెడీ సార్ రెడీ సార్. ఇప్పుడు పేపర్ ఉంది కదా పేపర్ అలా నలిగి అలా పడేస్తాం. పడేసినప్పుడు ఎక్స్ప్రెషన్ ఇలా ఎందుకు చేశారు అలా మొత్తానికి మీరు అది ఇవ్వలా ఇచ్చానండి. అదే ఇది నేను పేపర్ త్రో చేసినప్పుడు ఇచ్చారు ఇచ్చుకున్నది కూడా ఇచ్చా అంటే మీరు టైట్ క్లోజ్ పెట్టలే కాబట్టి అంటే ఒకటే కెమెరా కదా. మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి సార్? బాగా ఇష్టమైన పాట అంటే ప్రతిదీ తెలియదు అంటే తెలియదు కానీ చాలా పాటలు ఇష్టం. ఇప్పుడు మీరు జీవితంలో ఆర్టిస్ట్ కాకపోయి అంటే ఏం చేసేవాళ్ళు? ఏం చేసినా అండి గోదర్గన్లో రాష్ పెట్టింగ్ అని మా బావ ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే అతని దగ్గర సూపర్వైజ్ చేసుకునేవాడిని పెళ్లి చేసుకునేవాడిని ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఈగ షూటింగ్ అలా మొదలు షూటింగ్ థియేటర్కి వెళ్ళి చూసేవాడిని నేను. ఏంటి నాకు అర్థం కాలేదు మీరు ఆర్టిస్ట్ కాకపోయింటే? నేను ఆర్టిస్ట్ కాకపోయింటే గోదర్గన్లో కాంట్రాక్ట్ ఉన్నాడు రాష్ పెట్టింగ్ అని మా మేన బావ అతను మాజీ ఎమ్మెల్యే నేను అతని దగ్గర పనిచేసేవాడిని సూపర్వైజర్గా. ఓకే నేను సినిమా ఇండస్ట్రీ ఆపతి ఇప్పటికి మ్యారేజ్ చేసుకుని ఇద్దరు పిల్లల్ని కానీ బండి మీద నేను ఏ సినిమాలు అయితే చేశాను అలా మొదలైంది ఈగ నాకు పేరు తెచ్చిన సినిమాలు ఆ సినిమాకి వెళ్ళి చూసేవాడిని. అక్కడ నా ప్లేస్లో వేరే కంపెనీలు ఉండేవాడిని.